అంటారు, ఒకవేళ బీజేపీ ఏమో బీఆర్ఎస్ ఏమో కావాలనే ఇష్యూని పెద్దది కంటే పక్కద డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అంటోంది. కాంగ్రెస్ నిజంగా దాడి చేశారు, ప్రభుత్వ అధికారి కలెక్టర్ పై దాడి చేశారు కాబట్టి మాకు అన్ని ఎఫ్ఐఆర్ లో దొరికాయి, ఆధారాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ వెర్షన్ చెప్తోంది. సో బీజేపీ ఏమనుకుంటుంది లగచర్ల ఇన్సిడెంట్ సంబంధించి? అంటే మొదట మన ప్రొఫెసర్ వినోద్ గారికి, మిగతా మిత్రులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. అట్లాగే మీకు నమస్కారం. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే నాకే ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే, ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా డిసెంబర్ లో హెచ్ఎండిఏ స్కాము, జనవరి ఫిబ్రవరిలో గొర్రెల స్కాము, మార్చ్ ఏప్రిల్లో కాళేశ్వరము, మేలో జిఎస్టీ స్కామ్, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్, జూన్ జూలైలో హైడ్రా, ఆ తర్వాత మూసి, ఆ తర్వాత ఇప్పుడు లగచర్ల. ఎప్పుడు కూడా మీరు ఒకసారి పరిశీలించండి, గత 330 రోజులలో అన్ని డిబేట్లు మీరు కరెక్ట్ గా డేటా తీసుకుంటే 90% డిబేట్లు అసలు 6 గ్యారంటీలకు సంబంధం లేకుండానే ఉంటాయి. సో ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఈ విషయాల నుంచి పక్కదోవ పట్టించాలి. 6 అంశాలు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పి వీళ్ళు గవర్నమెంట్ వచ్చిరో, దాని గురించి ఎవరు మీడియా చర్చించొద్దు, ప్రజలు చర్చించొద్దు, అసలు దాని మీద ప్రజల యొక్క దృష్టి, ఎందుకంటే 26,00,000 అప్లికేషన్లు తీసుకొని ఇంతమందికి మహిళా మహాలక్ష్మి స్కీమ్ ఇవ్వాలి, ఇంతమందికి గ్యాస్ బండ ఇవ్వాలి, ఇంతమందికి బోనస్ ఇవ్వాలి, ఇంతమందికి 12 క్రాప్స్ కు వాళ్ళు ఎక్స్ట్రా బోనస్ ఇస్తా అని చెప్పి అభయహస్తం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాని గురించి మాటామంతి లేకుండా ఒకటే పద్ధతి. ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది అంటే, రాత్రిపూట రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు మరి ఫోన్ లో మాట్లాడుకుంటారో లేకుంటే రేడియోలో మాట్లాడుకుంటారో తెలియదు, కానీ నువ్వు నన్ను గిచ్చినట్టే నేను కొట్టినట్టు చేస్తా, ఇదే పద్ధతిలో వ్యవహారం నడుస్తున్నది. మొదటి నుంచి కూడా చూడండి, వేరే లీడర్ గురించి ఎవరు మాట్లాడరు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు ఎవరు కనబడరు, అటు వేరే బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, మిగతా పార్టీలో ఉన్న లీడర్లు ఎవరు కనబడరు, ఒకటే ముచ్చట ఈయన వాళ్ళకి చెప్తాడు ఫోన్ చేసి, ఆయన ఈయనకు ఇట్లా నేను వెళ్తా నన్ను అరెస్ట్ చేయండి, లేకుంటే అసలు కేటీఆర్ గారి అరెస్ట్ గురించి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఇంత ఆలోచించాల్సింది, డిస్కస్ చేయాల్సింది ఏముంటుందండి? ఆయన రోజుకి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి, దేనికి అరెస్ట్ చేస్తారు అసలు, అర్థం పడతా ఉందా? రైట్, ఆయన అరెస్ట్ చేస్తే ఆయన రాడిగా మళ్ళా 100 సార్లు జైలుకు వెళ్ళాల్సిన పని లేదు, ఒకసారి లోపలికెళ్తే ఇక మళ్ళా రాడు. ఒక్కసారి సిబిఐని గిట్ట మీరు అలో చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సిబిఐని అలో చేయట్లేదో మేము ప్రశ్నిస్తున్నాం. మేము భారతీయ జనతా పార్టీ 2022 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఇల్లీగల్ గా ఒక జీవో శాంక్షన్ చేసి సిబిఐకి జనరల్ కన్సెంట్ టు సిబిఐ అనేది తీసేసిరు వాళ్ళు. తీసేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 335 రోజులైంది, ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు అలో చేయట్లేదో నేను ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ అలో చేయండి, కేటీఆర్ ను, వాళ్ళ తండ్రిని, వాళ్ళ బావను అందరినీ లోపలేసే బాధ్యత మాది, సిబిఐ తీసుకుంటది ఆ పని. ఎందుకంటే కాళేశ్వరంలో 100 కోట్లు ఏటీఎం అని మీరే చెప్పారు కదా పదే పదే, నా దగ్గర నిర్దిష్టమైన ఆధారం, ఆయన ఊత పదం, నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి, నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పిండు కదా. మియాపూర్ భూముల కుంభకోణంలో మాట్లాడిండు కదా, అదే సెక్రటరీ గురించి మాట్లాడిండు ఆయన, ఆ సెక్రటరీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడు, ఆవిడనే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఈయనకు గత సంవత్సర కాలం నుంచి. అసలు ఆయన ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు, లేకుంటే వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, ఇది వెరీ క్లియర్ గా మనకు అర్థమవుతున్నది మేడం. ఇది చాలా స్పష్టంగా ఓన్లీ అది డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకంటే లగచర్ల ఘటన, నేను ఒకటే ఒక ఫ్యాక్ట్ చెప్తా, 27/3/2024 రేవంత్ రెడ్డి గారు స్వయాన అక్కడ పబ్లిక్ మీటింగ్ లో రేపటి నుంచే అభిప్రాయ సేకరణ స్టార్ట్ అవుతున్నది అని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు మరి కలెక్టర్ గారు తిరిగారా, లేకుంటే అడిషనల్ కలెక్టర్ తిరిగారా, ఎంతమందిని కన్విన్స్ చేశారు, ఎంతమందితో మాటాముచ్చట పెట్టారు, కన్సల్టేషన్ ప్రాసెస్ ఎంతమందితో చేశారు అనే ఆధారాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరు కూడా మాట్లాడతలేరు. డైరెక్ట్ గా వెళ్ళేసి వాళ్ళకు మేము ఇన్ని భూములు తీసేసుకుంటున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాది, అక్కడి నుంచి అక్కడ వరకు మీది అని చెప్పేసి వాళ్ళలో ఒక రకమైన భయాందోళన కలిగిస్తే వాళ్ళు న్యాచురలీ మేడం, ఇప్పుడు మనలాంటి వాళ్ళను అంటే కొంచెం ఎంతో కొంత చదువుకొని మెచ్యూరిటీ ఉండి పబ్లిక్ అబ్జర్వేషన్ ఉన్న వాళ్ళనే అలా ఒకటేసారి హైడ్రా అని ఇట్లా అని ఏదైనా నెత్తి మీద వేస్తే భయపడతాం, భయాందోళనలు ఉంటాయి. అలాంటి కామన్ పీపుల్ వాళ్ళు, గిరిజన సామాజిక వర్గం చెందిన వాళ్ళను, వాళ్ళను ఒక ఒక రకమైన భయం. ఇప్పుడు నేను డేట్ చెప్తున్నా, 27/3 ఈ దేశంలో కొన్ని వేల లక్షల ఎకరాలను ఎక్విజిషన్ అనేది కామన్ గా జరిగే విషయం మేడం. ఇప్పుడు రోడ్ల కోసము ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, పెద్ద పెద్ద ఇండస్ట్రీ పార్క్ కోసం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, లాజిస్టిక్స్ పార్క్ కోసం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వము 100,00,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నది.
ఎందుకంటే ఇవన్నీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనకు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా కన్సల్టేషన్ ప్రాసెస్ అనేది రైతులతో కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళతోనూ కావచ్చు, కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, రైతులు తిరగబడతారు కావచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దట్ ఇస్ ద రియాలిటీ. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు, యూ హావ్ టు సెర్చ్ ఫర్ అనదర్ లొకేషన్. అంతేగాని లేదు నాకు ఇక్కడనే కావాలి, లేకుంటే వీళ్ళనే కొట్టి చంపుతా అంటే ఎవరిచ్చారు మీకు అధికారం? దెర్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఆఫ్ లివింగ్. మీరు బేసిక్ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ను వదిలిపెట్టి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టకుండా నేను కొడతా చంపుతా. ఇప్పుడు ఒక ఆయన ఏమో పదేళ్ళు పరిపాలన చేసిన ఆయన అంటే అమర్నాథ్ గారు, కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ముచ్చర్లలో ఈ ఫార్మా సిటీని పెట్టారని అక్కడ ఆలోచించారు. బట్ ఎందుకు ఇప్పుడు ఈ రేవంత్ గారు సర్కార్ వచ్చినాక ఎందుకు దీన్ని మార్చారనుకుంటున్నారు మీరు? అదే కదా చెప్తున్నాను మేడం, ఇప్పుడు ఎక్కడైతే రైతుల నుంచి మీరు ఎక్వైర్ చేసే పరిస్థితి ఉందో కన్సల్టేషన్ ప్రాసెస్ ద్వారా అక్కడే పెట్టుకోవాలి. ఇదేమి మైన్ కాదు కదా, అక్కడే ఉంటుంది అన్నట్టు కాదు కదా, ఇట్స్ అ ఫార్మా ఇండస్ట్రీ, ఇట్ రిక్వైర్స్ ఎ వెరీ వెరీ మైన్యూటెస్ట్ ఏంది ఆ గాలిలో తేమ ఎంత. ఎందుకంటే మన తెలంగాణ అంతా ఒకే రకమైన అగ్రో క్లైమాటిక్ జోన్ లో ఉంటుంది, అదేమి ఇక్కడ నుంచి ఒక 10-25 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పోగానే మొత్తం క్లైమాటిక్ జోన్ ఏం మారిపోదు. ఇప్పుడు కొన్ని రకాల ఫార్మా బల్క్ డ్రగ్స్ తయారు చేయడానికి కొన్ని రకాల క్లైమాటిక్ జోన్స్ అవసరం. ఎంటైర్ తెలంగాణ ఫార్మా కంపెనీలకు చాలా చాలా ఏమంటారు, ఇట్స్ లైక్ ఎ హెవెన్. ఎందుకంటే ఈ వాతావరణం కానీ ఇక్కడ ఉన్న సేఫ్టీ మెజర్స్ కానీ అందు గురించే ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ప్రాస్పర్ అయింది వెనుకటి కాలం నుంచి, మనందరికి తెలిసిన విషయమే. మనం ప్రశ్నించాల్సిన అంశము, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేందంటే, ఎందుకు రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కలిసి డ్రామా నిర్వహిస్తున్నారు? ఈ డ్రామా ఎందుకు తెలంగాణ ప్రజల మీద మీరు రుద్దుతున్నారు? అక్కడ ఒక పక్కన 10,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉండాల్సిన, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఉండాల్సిన ప్లేస్ లో ఇప్పటి వరకు కనీసం 6,000 కూడా ఫంక్షన్ లేవండి. ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 10,000 పెట్టేస్తామని చెప్తున్నాడు. మొన్న 3 డేస్ బ్యాక్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ నిర్వహిస్తే కలెక్టర్ల సమావేశంలో 4,250 మాత్రమే ఫంక్షన్ ఉన్నాయని కలెక్టర్ చెప్పిన సమావేశంలో చెప్తున్నాడు అనమాట. రైట్? ఒక్క మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లాలో 1,008 చోట్ల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరగాల్సి ఉంటే ఇప్పటి వరకు 387 మాత్రమే ఓపెన్ అయినాయి. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒకే ఒక పాయింట్ బ్రదర్, ఒకటే మాట, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒకే క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు కలిసి ఈ డ్రామా ఎందుకు నిర్వహిస్తున్నారు? రైతులతో కన్సల్టేషన్ ప్రాసెస్ లో మీరు ఎందుకు ఎక్వైర్ చేయలేకపోతున్నారు? ఇది ప్రభుత్వం యొక్క చాతగంతనం కాదా? ఎందుకంటే 27-3 రోజు ఆయన ప్రకటిస్తే ఇప్పటి వరకు ఎన్నిసార్లు రైతుల దగ్గరికి వెళ్ళారు, ఎంత